హరి ఆప్ హరో జన్ రీ భీర్ ద్రౌపది రీ లాజ్ రాఖీ ఆప్ బుడాయో చీర్ హాయ్ పిల్లలు నేను రజనీయాసం టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ స్పర్స్ బాగ్ టూ నుంచి సెకండ్ లెసన్ అయిన మీరా యొక్క పదేదైతే ఉందో దాన్ని ఈ వీడియోలో వివరించబోతున్నాను మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మూలన నాకు ఇన్స్పిరేషన్ ఎక్కువ అవుతుంది నేను రెగ్యులర్గా ప్రతి దాని గురించి క్వశ్చన్ ఆన్సర్స్ గురించి గ్రామర్ గురించి కూడా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను మీరు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లెసన్ గురించి తెలుసుకుందరు కానీ పిల్లలు మీరాబాయి కృష్ణుణ్ణి తనని కాపాడమని అందరికీ ప్రహ్లాదుడికి ద్రౌపదికి అలానే ఒక ఏనుగుకి ఏ విధంగా తోడుగా ఉన్నాడో అలానే నాకు తోడుగానే ఉండి సహాయం చేయమని ఈ యొక్క లెసన్లో కృష్ణుని సంరక్షకుడుగా ఉండమని కోరుకుంటుంది సో మొదటి పది యొక్క వివరము తెలుసుకుందాం హరి ఆప్ హరో జన్ భీర్ ద్రౌపది రీ లాచ్ రాఖీ ఆప్ బడాయో చీర్ మీరా తన ఆరాధ్య దేవుడైనటువంటి కృష్ణుణ్ణి అడుగుతుంది దేవుడా నాకు నీ యొక్క సహాయం కావాలి నీ దాసిన అయినటువంటి నాకు ఉన్నటువంటి కష్టాన్ని మీరు తీర్చాలి అని అంటుంది ఎలాగైతే ద్రౌపది నిండు సభలో వస్త్రాభరణము ద్రౌపదికి జరుగుతున్నప్పుడు తనకి వస్త్రాన్ని ఇచ్చి తనని కాపాడారు అలానే నా ఎడల కూడా నీ యొక్క కృపను చూపు నీవు భక్తుల ఎడల ఎంతో కృపను చూపేటువంటి వాడవి అని కృష్ణుడిని మీరా అడుగుతోంది భగత్ కారణ్ రూప్ నరహరి దరియో ఆప్ శరీర్ అలానే బ ప్రియమైనటువంటి భక్తుడైన ప్రహ్లాదు కాపాడడం కోసం మీరు నరసింహ అవతార రూపాన్ని ధరించి అతన్ని కాపాడారు కదా అలా నన్ను కూడా కాపాడండి అని అంటుంది బూడతో గజరాజ్ గజరాజ్ రాఖ్యో కాటి కుంజర్ పీర్ డూబు అంటే మునిగిపోతు నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి గజరాజ్ అంటే ఏనుగు ఏనుగుని రక్షించారు ఏ విధంగా అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి మొసలి దాన్ని పట్టుకుంటు పట్టుకొని లాగుతున్నప్పుడు తను దేవు కృష్ణుడిని కాపాడమని అడుగుతుంది అప్పుడు కృష్ణుడు దానిని కాపాడుతాడు అలా నన్ను కాపాడమని తను అడుగుతుంది దాసి మీరా లాల్ గిర్ధర్ హరో మ్యారీ భీర్ నీ దాసి నన్ను కూడా నాకున్నటువంటి కష్టాల్లోంచి నా సమస్యల నుంచి నన్ను బయటికి తీసుకురా నాకు సహాయం చేయి అని వీటి నుంచి విడుదల నా కష్టాల నుంచి నన్ను విడుదల చేయి అని తను అడుగుతోందనమాట హరి అంటే కృష్ణ లేదా ఈశ్వర్ అని అర్థం హరు అంటే దూరం కరో దూరం చెయ్యి కష్టాన్ని దూరం చెయ్యి అని అర్థం జన్ అంటే సేవకులు దేవుని యొక్క సేవకులు భీర్ అంటే కష్టము సమస్య ద్రౌపది రీ లాజ్ రాఖీ అంటే దుశాసనం ద్వారా ద్రౌపది యొక్క వస్త్రాలు లాగబడుతున్నప్పుడు కృష్ణుడు తన వ తన దగ్గర నుంచి వస్త్రాన్ని ఇచ్చాడు కదా అలా ఇవ్వడాన్ని ద్రౌపది రీ లాజ్ రాఖీ అని అంటోంది బడాయో అనే పదానికి అర్థం పెంచావు ఇచ్చావు అని కూడా చీర్ అంటే వస్త్రాలు భగత్ అంటే భక్తుడు అని అర్థం రూప్ నరహరి అంటే హిరణ్య కశ్యపుణ్ణి సంహరించడానికి అంటే చంపడానికి కృష్ణుడు సగము మనిషిలాగా సగము నరసిం సింహములాగా తను వేషాన్ని ధరించుకొని వచ్చాడు అంటే ఆ రూపాన్ని నరసింహావతారం అని అంటారు అలా వచ్చి ఎరణ్య కసుపుణ్ణి అంతం చేస్తాడనమాట ధరియో అంటే ధరించడం బూడతో అంటే మునిగిపోతూ ఉన్నటువంటి అని అర్థం గజరాజ్ రెండో పద్ శ్యామ్ మ్యానీ చాకర్ రాఖోజీ గిరిధారి లాల్ మ్యానీ చాకర్ రాఖోజీ చాకర్ రహస్యూ బాగ్ లాగా నిత్ ఉట్ దర్శన్ పాస్యూ ఇక్కడ రెండో పదిలో మీరా ఏమని అంటుందంటే తన ఆరాధించేటువంటి కృష్ణుడితో అడుగుతుంది వేరే వేరే పేర్లను యూజ్ చేసి చెప్తోంది హే శ్యామ్ అని అంటుంది నన్ను నీ యొక్క దాసీగా పెట్టుకో మళ్ళీ ఏమంటుందంటే గిరిధారి లాల్ అని అంటుంది కృష్ణుడిని అనేక పేర్లతో తను పిలుస్తూ ఉంది నువ్వు నన్ను నీ యొక్క పని మనిషిగా పెట్టుకో నన్ను నీ యొక్క పని మనిషిగా పెట్టుకుంటే ఆ పని మనిషిగా నేను నీ కోసం బాగ్ బగీచే లగా లాగా ఉంగి అంటే పూల తోటలు అంటే గార్డెన్ని వేస్తాను దాంట్లో నీవు విహరించడానికి వచ్చినప్పుడు నేను ప్రతిరోజు నీ యొక్క దర్శనాన్ని పొందుకుంటాను అని చెప్తుంది అంటే తను ప్రతిరోజు కృష్ణుడి దర్శనాన్ని చూడాలని అనుకుంటుంది అందుకోసము ఆయనకి ఒక పని మనిషిగా ఉండాలని కూడా తను ఆశపడుతుంది వన్ రీ కుంచ్ గలీ మే గోవింద్ లీలా గాస్యు చాకరీ మే దర్శన్ పాస్యు సుమరణ్ పాస్యూ కరచీ తను ఏమంటుందంటే బృందావనం లో ఆకులతో ఒక కుటీరాన్ని చేసుకొని ఆ వీధులలో నేను శ్రీకృష్ణుని లీలలు గురించి పాడుకుంటూ ఉన్నప్పుడు నీ వచ్చినప్పుడు నేను నీ దర్శనాన్ని నేను పొందుకుంటాను అని ఈ విధమైనటువంటి సేవ చేసినప్పుడు దర్శనాన్ని పొందుకునే అవకాశం నాకు కలుగుతుంది అని చెప్పి తనే అనుకుంటుంది అంతేకాకుండా సేవ చేసినందుకు కృష్ణుడికి ఒకరికి పని మనిషిగా పని చేసినప్పుడు వారికి జీతం వస్తుంది అయితే తిను పని మనిషిగా దేవుడి కృష్ణుడికి ఉండ తీసుకోమని అడుగుతోంది కాబట్టి దే కృష్ణుని నామస్మరణము అనేటువంటి జేబు జేబు ఖర్చుకి మనకి కొంత మనీ కావాలి సో ఈ మీరా ఏమంటుందంటే జేబు ఖర్చుకి మనీగా దే కృష్ణుని నామస్మరణాన్ని చేసుకునే అవకాశాన్ని తనకి కల్పించమని అడుగుతోంది అన్నమాట భావ్ భగతి జాగిరి పాస్యూ తీన్ బాంతా బాత సరసి భావ్ భగతి జాగిరి పాస్య తీను బాత సరసి అంటే ఈ విధంగా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవడం ఆయన యొక్క స్మరణ చేయగలగడం తనలో ఉన్నటువంటి భా భావం ఏదైతే ఉందో దాన్ని మూడు రూపాలుగా దేవుని ముందు వ్యక్తం చేసుకోగలిగేటువంటి సహాయం తనకి ఒక పని మనిషిగా పనిని ఇచ్చినట్టుగా ఇవన్నీ చే ఈ మూడు రూపాయల పనులు చేయడానికి తనకి అవకాశం ఇవ్వమని కృష్ణుని బతిమలాడుకుంటుందన్నమాట ఈ యొక్క పదలోని కొన్ని కఠినమైన పదాలకు అర్థాలు శ్యామ్ అంటే కృష్ణుని యొక్క ఇంకొక పేరు మ్యానే అంటే నాకు అని అర్థం చాకర్ అంటే పనివాడు పని దాని అని అర్థం గిరిధరి లాల్ అంటే ఇం యొక్క ఇంకొక పేరు రహస్య అంటే ఒక పని మనిషిగా ఉ ఉంటాను అనేదాన్ని తను రహస్య అని అంది లగస్యం అంటే పని మనిషిగా పెట్టుకోమని అడుగుతుంది నిత్ అంటే ప్రతిరోజు దర్శన్ పాస్యం ప్రతిరోజు దర్శనాన్ని పొందుకుంటాను అని అర్థం బృందా అంటే బృందావన్ అని అర్థం రీ అంటే ఈ అని అర్థం కుంజ్ అంటే ఆకులతో తయారు చేయబడినటువంటి ఒక కుటీరము అని అర్థం అలానే ఈమె కృష్ణుడికి శ్యామని గిరిధరి లాలని గోవింద అని రకరకాల పేర్లతో కృష్ణుడిని పిలుస్తుంది అన్నమాట స్మరణ చేయడం అంటే ఆయన నామాన్ని జపించడం కరచి అంటే జేబు ఖర్చు అని అర్థం అంటే పాకెట్ మనీ అని అర్థం భావభగతి అంటే భావపూర్వకమైనటువంటి భక్తి జాగరి అంటే ఆస్తి తీను అంటే మూడు అని అర్థం బాత అంటే మాటలు ఈ మూడవ పంక్తిలో మీరా కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని ఈ విధంగా వర్ణిస్తుంది మోర్ ముగట్ పీతాంబర్ సౌహే గల్ వైజయంతి మాలా యొక్క మోర్ ముఖట్ ముకుటం పైన యొక్క నెమలి పెంచాన్ని కలిగి పీతాంబర్ అంటే ఎల్లో వస్త్రాలు అంటే పసుపు వస్త్రాలను ధరించి మెడలో వైజయంతి మాలను ధరించినటువంటి శ్రీకృష్ణుడా అని అంటుంది మృందరావన్ మే ధేను చరావే మోహన్ మురళి వాలా బృందావనంలో ఆవులను కాయిస్తూ మధురమైనటువంటి మురళిని వాయించేటువంటి వాడా అని అంటుంది ఊంచా ఊంచా మహల్ బనావ్ బిచ్ బిచ్ రాకు బారి బృందావనంలో ఎంతో ఎత్తైనటువంటి మహల్లో నివసించేటువంటి శ్రీకృష్ణ నీకోసము ఆ మహల్ ముందు ఆంగన్ అంటే దాని ముందు అనమాట బిచ్ మే అంటే మధ్య మధ్యలో ఎంతో అందమైనటువంటి ఒక గార్డెన్ని నేను వేసి దానిలో స్వన్ నేను స్వయంగా ఎర్ర రంగు చీర కట్టుకొని నీలవర్ణంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని దర్శించడానికి వస్తాను అని తను చెప్తోందన్నమాట ఆది ఆదిరాత్ ప్రభు దర్శన్ దీజ్యో జనాజీరే తీరామ్ మీరా రా ప్రభు గిర్ధర్ నాగర్ హివడ్ ఘనో అధీరామ్ అంటే తను మీరా తన ఆరాధ్య దైవ దైవమైనటువంటి శ్రీకృష్ణుడిని వినతి చేసుకుంటుంది అంటే రిక్వెస్ట్ చేసుకుంటుంది హే ప్రభు మీరు అర్ధరాత్రి పూట యమునా నది తీరంన నాకు దర్శనం ఇవ్వడానికి నా వద్దకు రండి అని చెప్తుంది అనమాట అంతేకాకుండా తను ఏమని అడుగుతుంది అంటే మీ రాక మీతో కలవాలని నాకు ఎంతో ఆశగా ఉంది మిమ్మల్ని కలవాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది మీరు వచ్చి నాకు దర్శనాన్ని ఇవ్వండి ఖచ్చితంగా తప్పకుండా ఇవ్వండి అని మీరా తన యొక్క విన్నతిని దేవుడికి చెప్పుకుంటుంది అన్నమాట ఈ యొక్క పదలోని కట్ కొన్ని కఠినమైన పదాలకు అర్థాలు తెలుసుకుందాం మోర్ ముఖట్ అంటే నెమలి యొక్క పింఛాన్ని ముఖం పైన ధరించుకున్నటువంటి వాడా అని అర్థం పీతాంబర్ అంటే ఎ ఎల్లో అంటే పసుపు వస్త్రాలను ధరించినటువంటి వాడా అని అర్థం సౌహే అంటే ఎంతో అందంగా ఉన్నటువంటి వాడ అని అర్థం గల్ అంటే ఒక వీధి అని అర్థం వేజయంతి మాల అంటే వనంలో అంటే గార్డెన్లో ఉన్నటువంటి పువ్వులతో తయారు చేయబడినటువంటి మెడలో వేసుకున్నటువంటి మాల అని అర్థం కృష్ణుడు మెడలో ఒక పూలదండ వేసుకుంటాడు ధేను అంటే ఆవు బనావాం అంటే నేను తయారు చేస్తాను అర్థం అని అర్థం బిచ్ బిచ్ అంటే మధ్య మధ్యలో అని అర్థం భారీ పుల్ అంటే పెద్ద పూలదండ అని అర్థం సావరియా అంటే నీలవర్ణం కలవాడా అని అర్థం పహర్ అంటే వేసుకున్నటువంటి వాడా అని అర్థం కుసుంబి అంటే ఎరుపు రంగు తను ఎరుపు రంగు చీర చేరకట్టుకుంటాను కదా సో కుసుంబి అనేది ఎరుపు రంగు అని అర్థం దీజ్యో అంటే ఇచ్చినటువంటి అని అర్థం తీరా అంటే ఒడ్డున యమునా నది ఒడ్డున నాగర్ అంటే ఎంతో చతురత కలిగినటువంటి వాడా అని అర్థం హివడో హృదయంలో మనస్ మనస్ఫూర్తిగా గణు అంటే చాలా అర్థం అని అర్థం అధీరా అంటే ఎంతో ఆతురత వ్యాకులం కలిగి ఉండడం ఎప్పుడు వస్తారు ఎలా వస్తారా రారా అని ఇలా ఆతురత కలిగి ఉండడం అన్నమాట పిల్లలు ఈ యొక్క మీరా ఒకే పదిలో ఉన్నటువంటి ప్రతి పది యొక్క వివరంతో పాటు చాలా కఠినమైన పదాలకు అర్థాలను కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు వివరించాను మీకు మీకు కావాల్సినటువంటి టాపిక్స్ గురించి మీరు కమెంట్ రూపంలో నాకు తెలియచేస్తే నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు షేర్ చేసి లైక్ చేయడం మూలన నాకు ఎంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంది నేను రే ఫ్రీక్వెంట్గా అన్నీ అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంటాను అనమాట సో ఇంకెందుకు ఆలస్యం క్వశ్చన్ ఆన్సర్స్ గ్రామర్స్ గ్రామర్ టాపిక్స్లో ఉన్నటువంటి డౌట్స్ గురించి కూడా మీరు నాకు కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్